महाराष्ट्र ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. ఇక నుండి ఫోన్ కాల్ స్వీకరించే టైంలో హలో బదులుగా వందే మాతరం అని పలకాలని పేర్కొంది. ఈ విషయాన్ని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగటివర్ వార్డాలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో చెప్పారు. హలో అనే మాటను తొలగించాలని ఆయన కోరారు. వందే మాతరం పదానికి మహాత్ముడు మద్దతు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. వందే మాతరం అంటే మన తల్లిని మనం గౌరవించటం. దాంతో ప్రజలు తమ కాల్ స్వీకరించిన సమయంలో హలో బదులు వందే మాతరం అని పలకాలని కోరుతున్నాను అని అన్నారు. ప్రజలు జై భీమ్ లేదా జై శ్రీరామ్ లేదా తమ తల్లిదండ్రుల పేర్లను పలికినా ఎలాంటి సమస్య లేదన్నారు. కాగా ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు అధికారులు ఫోన్ కాల్స్ లో హలోకు బదులు వందే మాతరం అని ఉపయోగించాలని కోరింది. అయితే ఇది తప్పనిసరి కాకపోయినా డిపార్ట్మెంట్ పెద్దలు సిబ్బందిని ప్రోత్సహించాలని ప్రభుత్వ తీర్మానంలో పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ తమ ఉద్యోగుల ఫోన్ కాల్స్ లో హలో బదులు వందే మాత్రం అని పలకాలని సూచించిన సంగతి తెలిసిందే. హే అభియాన్ హి మైకల్ గుంటా హి కైదేచా చౌకటి జోర్ జబర్దస్తీని హోనార్ నహీ. వందే మాత్రం హె స్వాతంత్ర్యచా సంభ్రమంతగ ఊర్జా దేనారె శబ్ద హై. हे देशभक्ताच्या उठावरचे शब्द आहे. हे राष्ट्रभक्तांच्या हृदयातून निघालेले इंग्रजांच्या विरुद्ध आपल्याला स्वातंत्र्याच्या लढ्यामध्ये प्रेरणा देणारे शब्द आहे. हे आम्ही हॅलोच्या ऐवजी वापरावे दूरध्वनी किंवा भ्रमणध्वनीच्या संदर्भामध्ये आपण संवादाची सुरुवात ही वंदे मातरम नी करावी आणि यासाठी हे अभियान चालू होणार आहे. आजपासून सुरू झालं, पुढे 26 जानेवारीपर्यंत विविध माध्यमातून याच्या बैठका त्याची तयारी आणि मग चांद्यापासून बांद्यापर्यंत गडचिरोलीपासून गडहिंग्लजपर्यंत प्रत्येक देशभक्ताच्या कंठातून वंदे मातरमचा त्यांनाही आपण आवाहन केलं अपील आहे. सुरुवातीलाच आपल्याला सांगितल्यावर हे अभियान आहे, हे लोकसहभागातून पूर्ण करायचं.